ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలోని తీసుకున్న నిర్ణయాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మేరకు వైఎస్ఆర్ ఆసరా అనే పథకాన్ని ఏర్పాటు చేసి ఆ పథకం ద్వారా 2019 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి సక్రమంగా అప్పులు చెల్లించేటువంటి గ్రూపులన్నీ కూడా అంటే డిఫంక్ట్ అవ్వకుండా యాక్టివ్గా ఉన్నటువంటి అన్ని గ్రూపులకి కూడా ఆ రోజు ఎంతైతే గ్రూప్ మొత్తానికి లోన్ ఉందో ఆ లోన్ మొత్తాన్ని 4 విడతలుగా డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరి అకౌంట్లోకి జమ చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మేరకు వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకురాబడింది. దీని ద్వారా రాష్ట్రంలోని 933,180 డ్వాక్రా మహిళా సంఘాలకి లబ్ధి చేకూరబోతోంది. 2020-21 సంవత్సరంలో అంటే ఈ పథకం ప్రారంభించే మొదటి సంవత్సరానికి 6,792 కోట్ల రూపాయలు మేర రాష్ట్రంలోని డ్వాక్రా అక్క చెల్లెలందరికీ కూడా లబ్ధి చేకూరబోతుంది. వెరసి వైఎస్ఆర్ ఆసరా పథకం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నటువంటి మొత్తం 27,168,83,00,000 రూపాయలుగా అంచనా వేయబడింది. ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 933,180 గ్రూపుల్లోని డ్వాక్రా మహిళా మండలందరికీ కూడా ఈ పథకం అమలు చేయటం ద్వారా వారిలో ఉన్నటువంటి ఆర్థిక వెనుకబాటుతనం పోగొట్టి ఆర్థికంగా గ్రూపులన్నింటినీ కూడా పరిపుష్టి చేయటం ద్వారా ఈ మహిళా మండలి యొక్క చేతులు బలం చేయటం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తాయనే ఒక విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక మండల డెవలప్మెంట్ అంటే మండల అభివృద్ధి అధికారులు అనే ఒక పోస్ట్ ఉంది. వారందరికీ చాలా విచిత్రమైన దయనీయమైన పరిస్థితి. ఎండీఓలది అందరిది కూడా గ్రూప్ వన్ ఆఫీసర్లుగా అంటే గ్రూప్ వన్ కేటగిరీ ఎగ్జామ్స్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి కూడా ఏ పోస్ట్లో అయితే ఎండీఓలు సెలెక్ట్ అవుతున్నారో అదే పోస్ట్లో రిటైర్ అయ్యే పరిస్థితులు మనం ప్రస్తుతం చూస్తున్నాం. గడచిన ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి దగ్గరికి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దగ్గరికి ఎన్నోసార్లు తిరిగి విసిగి వేసారిపోయారు. తప్పితే వారందరితో సన్మానాలు కూడా చేయించుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి ఎండీఓలందరితో కూడా. కానీ కార్యరూపం దాల్చలేదు. కేవలం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అర్జీ వాళ్ళ బాధల్ని అంటే ఎందుకంటే ఒక ఎండీఓ రిక్రూట్ అయినప్పుడు ఒక డిప్యూటీ తహసీల్దారో ఎవరో వారికనే సబార్డినేట్ ఆఫీసర్గా ఉంటాడు. కానీ కాలక్రమేణలో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచేప్పటికీ లేదా ఒక 15 ఏళ్ళు గడిచేప్పటికీ అతను ఆర్డీఓగా ఉంటారు. ఈ ఎండీఓ ఆర్డీఓ కింద సబార్డినేట్ ఆఫీసర్గా పనిచేయాల్సిన పరిస్థితులు జరుగుతున్నాయి. అంటే వారి మానసికంగా ఎండీఓలందరూ కూడా చాలా మానసికంగా కుంగిపోయే పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకోసం ఒక ఉత్తరం వచ్చిందే తడువుగా, అయ్యా మా బాధలు ఇలా ఉన్నాయి, ఎండీఓలది రాష్ట్రంలో గడచిన ప్రభుత్వంలో చంద్రబాబు గారి దగ్గరికి తిరిగి విసిగి వేసారిపోయాం, మమ్మల్ని ఆశ పెట్టారు, చేస్తామన్నారు, దండలేసాం, కానీ పని జరగలేదు అని చెప్పి ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరానికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఎవరు కలను కూడా కలవలేదు. 51 పోస్టుల్ని డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో సుమారుగా 10 నుంచి 12 మండలాల రకంగా ఉండేటువంటి ఆ ప్రాంతం మొత్తానికి
డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు కొత్తగా ఏర్పాటు చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే జగనన్న విద్యా కానుక పథకం ద్వారా యూనిఫామ్లు అంటే పిల్లలందరికీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి నాణ్యమైన యూనిఫాము, కేవలం టెస్ట్ పుస్తకాలు మాత్రమే కాకుండా నోట్ పుస్తకాలు కూడా వారికి అందించాలని, బూట్లు ఇవ్వాలని, సాక్సులు ఇవ్వాలని, బెల్ట్, ఒక స్కూల్ బ్యాగు, మూడు జతల యూనిఫామ్ ఇవ్వాలి. మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఇక్కడ ఎక్కడా ప్రవేశపెట్టినటువంటి నోటు పుస్తకాలు ఇచ్చే పథకం కూడా ఎక్కడా లేదు, కేవలం టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే ఇస్తూ వస్తారు. నోటు పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు ఒక సెట్ ఇవ్వాలని, బూట్లు ఒక జత ఇవ్వాలి, సాక్సులు రెండు జతలు ఇవ్వాలి, ఒక బెల్ట్, ఒక స్కూల్ బ్యాగ్ ఇవ్వాలి. వెర్సి ఇవన్నీ కూడా ఈ యూనిఫామ్ ఇవ్వటం ద్వారా వారిలో ఒక అంటే ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి పేద పిల్లల్లో కాన్వెంట్లతో పాటుగా ఆత్మస్థైర్యంతో చదువుకుంటాకి, మేము కూడా అంటే డబ్బున్న వాళ్ళ పిల్లలు మాత్రమే యూనిఫామ్ ఉండి, బూట్లుండి, టై ఉండి, బ్యాగ్ ఉండి అందంగా స్కూల్కి వెళ్ళి ఆత్మవిశ్వాసం అంటే వీళ్ళలో ఆత్మ నూనితా భావం లేకుండా మేము కూడా డబ్బున్న వాళ్ళ పిల్లలతో మంచిగా యూనిఫాము, బూట్లు వేసుకుని స్కూల్కి వెళ్తున్నామనే భావన కలగటం కోసం 42,34,322 మందికి అనేది ఇప్పుడు అంచనా వేస్తున్నాం. ఇంతమంది 10వ క్లాసులో పిల్లలందరికీ కూడా యూనిఫామ్ అందజేయటం జరుగుతుంది. ఈ జగనన్న విద్యా కానుక పథకాన్ని సెప్టెంబర్ 5వ తారీఖున ప్రారంభం చేయటం జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు కానీ అంటే బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ వీరందరికీ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే పథకాన్ని సెప్టెంబర్ 1వ తారీఖున ప్రారంభించి అంటే మాల్ న్యూట్రిషన్ లేకుండా సమృద్ధిగా సంపూర్ణంగా పోషకాహారాన్ని అందించి వారిలో ఆరోగ్యాన్ని పెంపొందించేదానికి అంటే దాంట్లో ప్రోటీన్ కానీ ఇట్లాంటి అన్ని న్యూట్రియన్స్ కానీ అన్నీ ఉండేట్టుగా చూసుకుని, అలాగే విటమిన్స్ ఉండేట్టుగా చూసుకుని ఈ భోజనం ఏర్పాటు చేయబడుతుంది జరుగుతుంది. దీనివల్ల 30 లక్షల మందికి సుమారుగా తల్లులకు కానీ పిల్లలకు కానీ 30 లక్షల మందికి ఈ కార్యక్రమం ద్వారా అందించడం జరుగుతుంది. ఇది కాకుండా అదనంగా ఇంకా పోషకాలు కానీ అంటే విటమిన్లు కానీ ఇట్లాంటి ఇంకా యాడ్ చేసి ఇంకా కలిపి 77 ట్రైబల్ మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకం ద్వారా అంటే నార్మల్గా ఈ 77 మండలాలు కాకుండా మిగతా మండలాలన్నింటిలో కూడా ఇచ్చేదానికంటే కూడా ఈ 77 మండలాల్లో అదనమైనటువంటి పోషకాహారాన్ని అందించడం జరుగుతుంది. 2018-19 సంవత్సరంలో ఈ సంపూర్ణ పోషణ ఆహారాన్ని అందించే పథకంకి 762 కోట్లు ఖర్చు అయితే 2020-21 జగన్ గారి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేయడం ద్వారా 1,863 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. అలాగే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మేరకు ఇంటింటికి నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తానని చెప్పి చెప్పారు. అంటే రేషన్ షాపులో మనం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో పేదల ద్వారా అయినటువంటి బాధలు కానీ వారి మాటల్లో కానీ తక్కువ బియ్యం ఇస్తున్నారని, ఇచ్చిన బియ్యం చిమిడిపోతున్నాయి అంటే ముద్దైపోతుంది, తింటాకి ఇబ్బందిగా ఉంది, తినలేకపోతున్నామని, బాగా రాళ్ళు ఉంటున్నాయని, రంగురంగులు గింజలు ఎక్కువగా ఉంటున్నాయి, ఎర్ర రంగు, తెల్ల రంగు ఇట్లా రకరకాల రంగులతో గింజలు ఉంటున్నాయి, నాణ్యమైన బియ్యం ఉండట్లేదు, అందుకని మేము ఈ బియ్యాన్ని బయట అమ్ముకుంటున్నాం అనే మాట కూడా ఆయన అడిగారు. ఇది బియ్యం అమ్మటం అన్యాయం కదా అంటే ఆ పేదలు చెప్పినటువంటి మాట, దాంట్లో రాళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి, రకరకాల గింజలు ఉంటున్నాయి, నూక ఎక్కువ ఉంటుంది, అన్నం వండుకుంటాకి పనికి రావట్లేదు అని చెప్పని, అందుకోసం మాకు ఈ బాధలు ఉన్నాయని చెప్పి చెప్పినప్పుడు దానికోసం ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా
ఆ కార్యక్రమాన్ని బాగు చేయాలనే తలంపుతో ముందుగా శ్రీకాకుళం జిల్లాలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేశారు. నాణ్యమైన బియ్యాన్ని ఇచ్చేదానికి దాన్ని డిసెంబర్ 1 నుంచి రాష్ట్రం అంతా కూడా లాంచ్ చేయటంటే ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది. ఈ నాణ్యమైన బియ్యం అంటే ఇదివరకు కన్నా సార్టెక్స్ విధానం ద్వారా దాన్ని సార్టెక్స్ మెషిన్ రైస్ మిల్లులో పెట్టుకొని మట్టి గాని రాళ్ళు గాని లేకుండా ఏరివేసి నోక కూడా 15% మించి నోక ఉండకుండా సార్టెక్స్ విధానం ద్వారా కొనుగోలు బియ్యం చేయటానికి నాణ్యమైన బియ్యం కొనుగోలు చేయటానికి ముద్దవకుండా నాణ్యమైన బియ్యాన్ని సార్టెక్స్ ద్వారా సేకరించడం కోసం మామూలుగా జరిగేటువంటి పథకానికి అదనంగా 480 కోట్ల రూపాయలు సార్టెక్స్ ద్వారా అంటే రాళ్ళు గాని మట్టి గాని నోక గాని లేకుండా బియ్యం కొనుగోలు చేయడానికి 480 కోట్ల రూపాయలు ఖర్చు వెచ్చించాలని అలాగే ఇంటింటికి ఇవాల తూకం డీలర్ల దగ్గర తూకం తక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కేజీ 5 కేజీల బియ్యం ఇస్తే దాంట్లో 3.5 కేజీలు 4 కేజీల లోపు వస్తాయని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్రలో పేద ప్రజలు చెప్పడం జరిగింది. దాని కొరకనే వారింటి ముంగిట్లో వారి కళ్ళ ముందు ఎలక్ట్రానిక్ కాటా ద్వారా డిజిటల్ కాటా ద్వారా వారింటి ముందే కాటా వేసి బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని డిసెంబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. దీనికోసం అని చెప్పని ఈ పంపిణీ కోసమని 9260 వాహనాల ద్వారా దీన్ని రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి డ్రైవింగ్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నారో వారిని ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ చేసి వారికి 10% కాంట్రిబ్యూషన్ ఆ నిరుద్యోగ యువకుల ద్వారా కాంట్రిబ్యూషన్తో 30% ప్రభుత్వ హామీ ఉన్నటువంటి బ్యాంకు లోను 60% ఏమో సబ్సిడీ తద్వారా అంటే అతనికి ప్రభుత్వమే హామీ ఉండటం వల్ల సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా బ్యాంకు లోన్ కట్టేయటం 6 సంవత్సరాల్లో బ్యాంకు రుణం చెల్లించడం ద్వారా ఆ వెహికల్ ఆ వాహనం వారికి సొంతం అవుతుంది. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువకులకి అలాగే వారికి దీనిలో వచ్చేటువంటి కిరాయిలో నెలవారీ కూడా వారి కుటుంబం పోషించడానికి ఎందుకంటే వారే తోలుతారు కాబట్టి వారికి నెల నెల ఇంటికి ఇంటి పోషణ కోసం డబ్బులు కూడా మిగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిరుద్యోగ యువతని 9260 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ యువకుల్ని ఎంచుకుని ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 1 లాంచ్ చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేరకు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.